భయపడవద్దు. నేను ఆ ఉంగరానికి బానిసను. నీకేం కావాలి? అలాగా అయితే నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళాలి. మూగవాడే నా కోసం ఎంతో పాటు పడ్డాడు. ఇది కథ. ఇది కథ కాదు నాయన, గుణపాఠం. కన్న బిడ్డల్ని ఎవరితోనూ పంపించకూడదని కన్న తల్లులకు నీతి పాఠం. దీని నుంచే కదా మనకి ఇన్ని కష్టాలు. ఇది మనకొద్దు నాయన. నేను పడరాని బాధలు పడ్డానికి కారణమే ఈ దీపం. ఇది మట్టి పాలు కావాల్సిందే. పో. చెత్తను కూడా డబ్బుగా మార్చొచ్చును. బాగా విను, ఇలాంటి తుక్కు దూదరలోంచి డబ్బు చేసుకుని నేర్పు ఆడదనుకుంది. ఎందుకు? నువ్వు ఉన్నావు మగవీరుడు. అమ్మా, ఎందుకురా అంత కోపం? ఫాతిమ బట్టి సోమరిపోతుని మేపుతోందని ఊరంతా అంటుంటే నా మనస్సు ఎంత చివుక్కుమంటుందో ఎవరికేం తెలుస్తుంది? ఏమిటమ్మా నువ్వు అనేది? నాకేమైనా చేతనైతేనా చేయడానికి? ఇది గులాబీ. అందమైన చందమామలో ఆ కందెందుకు? ఈ అందాల రాణికి ముళ్ళు కూడా అందుకే. ఇది? ఇది సుల్తానా. చందమామ వలపుల రాణి. నింగి మీద చందమామ తొంగి చూడటంతో దీనికెక్కడలేని వికాసం వస్తుంది. తెల్లవారడంతో దీని సంతోషం కూడా తెల్లారిపోతుంది. రాత్రంతా సంతోషం, పగలంతా విచారం. పాప, దీంతో చిత్రమైన జీవితం. అదిగో అది.
ఇది యాస్మి. ఈ పువ్వుల వర్ణన యవ్వన భావాలకు తగినట్టే ఉంది. యాస్మి, నవ్వే పువ్వులు, నాణ్యమైన నగలు, సొగసైన దుస్తులు ఆడవాళ్లను ఆకర్షించటం సహజమే కదా. నా విషయంలో మాత్రం అది కాదు. ఈ ఉద్యానవనంలో నన్ను ఆకర్షించేది ఏమిటో తెలుసా? తెలీదే. అదిగో అందాల చింది, ఆ రాతి బొమ్మ. రాతి బొమ్మ, రాతి బొమ్మ. రోషనారా, సితార ఏం అలా పరిగెత్తుతుంది? ఏమోనమ్మా, రాతి బొమ్మ మాట ఎప్పుడు తలపెట్టినా సితారా మనసు ఎలాగే చెదిరిపోతుంది. ఏదో కారణం ఉంటుంది. ఒకవేళ సితారా ఎవరినన్నా శిల్పిని ప్రేమించినదో ఏమో. రాజకుమారి, ప్రేమ చాలా చెడ్డది సుమా. ఏ రోషనారా, ప్రేమ గురించి మాట్లాడకూడదని నీకెన్నిసార్లు చెప్పాను. నువ్వు కూడా ఎవరినన్నా ప్రేమిస్తున్నావో ఏమో. తలకు దెబ్బ తగిలి రక్తం కారుతుందేమో నీ పాపం చూడు. రక్తం కాదు రాజకుమారి, బుర్ర బద్దలైనా కారేది బురద మాత్రమే. ఏ క్యాబార్ మంత్రి గారు అబ్బాయి అంటే అనుకున్నావు? ఖబర్దార్ ఖబర్దార్ గిబర్దార్. నీ బెదిరింపులు మా దగ్గర సాగు. నోరు మూసుకుని వచ్చిన దారిని దయచేయి. దెబ్బతిన్న కుక్క అరుస్తూనే ఉంటుంది. రాజకుమారి రాపోదాం. రాపోదాం ఏ క్యాబార్. ప్రియుణ్ణి ఉంటుంటే ప్యారీ కహా జాయేగి? ప్యారీ గోరి కోరేవా. సయ్యద్ హుసేన్ సాహిబు, బుర్రా సరిగా పనిచేయట్లేదా బాబు? ఏ క్యాబార్, రోషనారా బేగం తమకే వచ్చిందా రోగం? అంచేతే ఆనాడు మీ ఇద్దరు ఉంగరాలు మార్చుకున్నాం, నిక్క చేసుకున్నాం. మర్చి మాట్లాడుతున్నావా బీగం? ఉంగరాలు మార్చుకోవడం చిన్ననాటి ఆటపాటల్లో అమాయకంగా ఉంగరాలు మార్చుకుంటే అదే నిజమంటావా? ఆనాటి బువ్వాలాటల్లో అన్నానికి బదులు మన్ను వడ్డించాం, ఈనాడు వడ్డిస్తే నువ్వు మట్టి తింటావా? ఏ క్యాబార్, మట్టి ఏమిటి మసానం ఏమిటి? యాస్మిన్ చేతిస్తే ఏదైనా సరే తినడానికి తయారు. ఇదిగో బేగం సాహెబా, ఓ ఉంగరాలు ఐదో చాటినే మార్చుకుంటే అంతో, అరవై చాటినే మార్చుకున్నా అంతే, నిక్క మాత్రం పక్క. ఇదిగో నిజం చెప్తున్నాను, నువ్వు నన్ను సబ్బుగా పెళ్ళాడావా? సరే సరే, లేదా మన ఇద్దరి వ్యవహారం టామ్ టామ్ చేసేస్తాను. ఇదేమిటి రాజకుమారి, ఈ మాత్రానికే కళ్ళ నీళ్ళు పెడతావు ఎందుకు? వాడి మాటలకేమిలే, వాడో మతిమాలిన మనిషి. అతనే కాదు రోషనారా, ఈ లోకమంతా మతిమాలింది. లోకుల దృష్టిలో మకిలి పట్టిన వస్తువు మాట పడ్డ ఆడది ఒక్కటే. చిన్నతనమంతా స్వేచ్ఛగా బ్రతికిన మనం ఈనాడు ఈ పరదాల మధ్య బందీలం కావలసిన అవసరం ఏముంది రోషనారా? ఆడదాని బ్రతుకు ఎప్పుడూ అదువు బ్రతికే. అనవసరంగా ఎందుకు మా అంత బాధపడతాం? ఇంతకీ మూల ఆ ఉంగరమేద. ఆ విషయం నాకు వదిలేసి నువ్వు నిశ్చింతగా ఉండు. నా మాటంటే నమ్మకం లేదా? మంచి ఉపాయం రోషనారా, కంటికి రెప్పలాగా నువ్వు కాపాడడానికి నాకుండగా ఇంక నాకేం భయం. రాపోదాం. ఎవరది? నేనే జమాల్. మా అన్న మంత్రశక్తులు సంపాదించడానికి విదేశాలకు వెళ్ళిన మా అన్న జాఫర్. అవును తమ్ముడు, నేనే. ఎంతకాలానికి తిరిగి మనం కలుసుకున్నాం? మిత్రులారా, మా అన్నయ్య సుఖ